పులివెందుల పులకేసి జలగన్నకి సొంత పార్టీ ఎంపీ జలకే ఉబోతా ఉన్నాడా? వైసీపీ ఎంపీకి టీడీపీ ఎంపీ ఇంట్లో పనేంటి? ఇంతకీ టీడీపీ ఎంపీలతో అతను ఎందుకు సమావేశం అయ్యాడు? ఎవరా ఎంపీ? జగనన్నకి జలకిచ్చేది ఎవరు అనేది వీడియోలో మీకు వివరంగా వివరించబోయే ముందుగా, ఎప్పటి వరకు మన కృష్ణ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఈ పోరాటంలో మీ అందరూ సహకరించండి. ఇక విషయానికి వస్తే, వైసీపీలో 90% సంస్కార హీనులు, దుష్టులు, దుర్మార్గులు, దౌర్భాగ్యులు, రౌడీలు, గూండాలు, రేపిస్టులు, మటరిస్టులు, ఏదో గురించి మాట్లాడుకోవడం ఇష్టండి బాబు. బోరు వచ్చి బోరు వచ్చి నాకు వచ్చేస్తుంది. కానీ అక్కడ కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు. అక్కడక్కడక్కడక్కడక్కడక్కడ ఏదో చల్లినట్టు, ఏదో బీదర్లో వేసుకు చల్లినట్టు అలీ అదే సినిమాలో అక్కడ అక్కడ ఒకరు అక్కడ ఒకరు కొంత మంచి వాళ్ళు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అందరిలాగా నోటి దోలా జిల్లా లేకుండా ఉంటాం, పద్ధతిగా సభ్యత సంస్కారం ఉంటాం, ప్రజాస్వామ్యయుతంగా ఉంటాం, ప్రజాప్రతినిధి అంటే ఇక కనీసం ఈ స్థాయిలో ఉండాలరా అనేటువంటి పరిస్థితిలో ఉండేవాళ్ళు ఒకరు అరా ఉంటారు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. సరే, ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, అక్కడ వాళ్ళు కొంతమంది ఉన్నారు. సరే, ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళ విషయం చెప్పుకోవాల్సి వస్తే, మాగుంటి శ్రీనివాసరెడ్డి గారు ఎప్పుడు కూడా వాళ్ళ పార్టీ భాషలో అతను ఇప్పుడు మాట్లాడు, కొంత పెద్ద మనిషి తరహాలో రాజకీయాలు చేస్తూ ఉంటాడు. అదేవిధంగా ఆదాలు ఎక్కడైతే అత్యంత దారుణమైనటువంటి మోసం చేసిపోయాడు, కానీ నీచమైనటువంటి రాజకీయాలు చేసేటువంటి వ్యక్తి అయితే కాదు. కాకపోతే ఈ జనరేషన్లో అంటే కొత్త యంగ్ జనరేషన్ చూసుకుంటే లావు శ్రీకృష్ణదేవరాయలు నర్సరావుపేట ఎంపీ, అతను కూడా పద్ధతిగానే ఉంటాడు. ఎప్పుడు వైసీపీ ఊర కుక్కలాగా కుక్కలా మురిగేటువంటి పరిస్థితి ఉంటుంది. చాలా పద్ధతిగా ఉంటాడు. ఏదో నియోజకవర్గ అభివృద్ధి గురించి అప్పుడప్పుడు పార్లమెంట్లో కూడా బాగానే మాట్లాడుతుంటాడు. ఆ వైసీపీ డెకాయిట్ బ్యాచ్ లాగా మాట్లాడడం చేతగానటువంటి విధవ కాదు, మంచోడు, ఓకే. అయితే అతన్ని తన కింద ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అనేక మంది ఎమ్మెల్యేలు ఆయన వాళ్ళ నియోజకవర్గంలో కూడా తిరగనివ్వకుండా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెడుతున్నారు. సరే, అది వాళ్ళ పార్టీ ఇంటర్నల్ విషయం, అది మనకు సబ్జెక్ట్ కాదు. ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏ టీడీపీ ఎంపీ ఇంట్లోకి వచ్చారంటే, కేసినేని నారీ గారి ఇంట్లో ఇటీవల కొంతమంది ఎంపీలు కలిశారు. ఎంపీలు గల్లా జయదేవ్ గారు, రామ్మోహన్ నాయుడు గారు, సుప్రియ సులే గారు, మహామైత్రి గారు, అలాగే ఇంకొంతమంది కలిశారు. ఆ కలిసినప్పుడు సడన్గా అక్కడ ప్రత్యక్షమైనటువంటి వ్యక్తి, ఆ ఫ్రేమ్లో ఉన్నటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. ఇతను ఎందుకు అక్కడ పోయాడు అంటే పార్టీ మారటానికి అని మనమే డిక్లేర్ చేయాల్సినటువంటి అవసరం లేదు. చాలామంది వైసీపీ వరకు ఒక్కలేమో కులం యాంగిల్లో మాట్లాడతాయి మేబీ, కానీ అతను యంగ్ జనరేషన్. అక్కడ ఒక పార్టీ వాళ్ళు కాదు, టీఎంసీ వాళ్ళు ఉన్నారు, శివసేన వాళ్ళు ఉన్నారు, ఎన్సీపీ వాళ్ళు ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఉన్నారు. అలా వివిధ పార్టీల్లో కొంత స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంతో కలిసి ఉండేటువంటి యంగ్ జనరేషన్ ఎంపీలు వాళ్ళు ఏదో సమావేశమయ్యారు. ఆ సందర్భంగా అది తెలుగుదేశం పార్టీ ఎంపీ కేసినేని నాని గారి ఢిల్లీ నివాసంలో జరిగినటువంటి సమావేశానికి లావు శ్రీకృష్ణదేవరాయలు గారు వెళ్ళారు. అయితే అప్పటి నుంచి ఊహాగానాలు ఏంటంటే శ్రీకృష్ణదేవరాయలు టీడీపీలకు జంప్ అవుతున్నాడని. అది ఇప్పుడు కాదు, ఆల్రెడీ 2 సంవత్సరాల నుంచి వస్తూ ఉంది. ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు తన మనస్తత్వానికి ఆ పార్టీలో ఇమడలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. వాస్తవంగా శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళ తండ్రి అత్తయ్య గారు కానీ తెలుగుదేశం పార్టీలోకి రావడానికి ఇక్కడ అవకాశాలు వస్తాయేమనేటువంటి ఆలోచనతో ప్రయత్నం చేశారు. కానీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల వల్ల తెలుగుదేశం పార్టీలో అవకాశం రాలేదు కాబట్టి ఇక్కడ రాజకీయంగా ఉండాలి అనేటువంటి ఆలోచన చేసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు. ఫస్ట్ గుంటూరు ఇన్ఛార్జిగా ఉన్నాడు, ఆ తర్వాత తన నర్సరావుపేట పంపించాడు, అక్కడ గెలిచాడు. గెలిచినప్పటికీ విడదల రజనీ గారు, అనేక మంది ఎమ్మెల్యేలు ఆయన నియోజకవర్గంలో తిరగనివ్వకపోవడం, ఇబ్బందులు పెట్టడం, ఆయన ఆయన ఫోటో ఎవరైనా ఫ్లెక్సీలో వేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఇబ్బందులు పెట్టడం, ఈ దౌర్భాగ్యమైనటువంటి ఘటనలన్నీ ఆయన చూశాడు. పైగా ఆ సంస్కృతి, ఆ నీచమైనటువంటి, ఆ దౌర్భాగ్యులైనటువంటి ఎంపీలు, ఆ పార్టీ నాయకత్వం, ఆ యొక్క భాష, ఆ సంస్కార హీనత ఇవన్నీ చూసిన తర్వాత ఆ పార్టీలు ఇమడలేనటువంటి పరిస్థితికి, ఆలోచనకి, ఒక నిర్ణయానికి ఆల్రెడీ శ్రీకృష్ణదేవరాయలు వచ్చాడు అనేది ఒక చర్చ జరుగుతూ ఉంది. కాకపోతే అతను ఇమ్మీడియట్గా మారుతాడంటే అతనే అమాయకుడు కాదుగా. ఇంకా 1.5-2 ఇయర్స్ ఆ పార్టీ ఉండబోతా ఉంది. కాబట్టి తను నమ్ముకున్న వాళ్ళకో లేకపోతే నియోజకవర్గానికో ఏదో ఒకటి చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆ పార్టీలో ఉంటాడేమో. కానీ 95% శ్రీకృష్ణదేవరాయలు ఆ పార్టీలో ఉండడని, ఉన్న వాళ్ళు కూడా అక్కడ సీట్ ఇచ్చేటువంటి ఉద్దేశంలో లేరు అనేటువంటి ఒక చర్చ జరుగుతూ ఉంది. అతనే తెలుగుదేశం పార్టీకి వచ్చి పోటీ చేస్తాడనేటువంటి చర్చ ఇంకోవైపు జరుగుతుంది ఎంపీగా, లేదంటే ఎమ్మెల్యే సీట్ అయినా పర్వాలేదని ఒక 2-3 ప్రపోజల్స్ ఏదో అతను పెట్టినట్టుగా కూడా మరోవైపు చర్చ జరుగుతూ ఉంది. మొత్తానికి వైసీపీలో కాస్తన్న విజ్ఞత కలిగి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనే పదానికి అర్థవంతంగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తుల్లో ఖచ్చితంగా లావు శ్రీకృష్ణదేవరాయలు అనేటువంటి వ్యక్తి చూసుకోవచ్చు. అదేవిధంగా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళని హింసించడం, అక్రమ కేసులు పెట్టడం, నీచంగా దుర్భాషలాడటం, ఈ దౌర్భాగ్యమైనటువంటి వ్యవహారాలు చేసేటువంటి వ్యక్తి కాదు అతను. అది కాకపోవడం కూడా ఆ పార్టీ నాయకత్వంలో, అగ్రనాయకత్వంలో కొంతమందికి నచ్చకపోవడం. ఇతను మనకు నచ్చినట్టుగా బూతులు మాట్లాడలేదు, కొడాలి నానిలాగో, అల్లపనేని వంశీలాగో, అంబటి రాంబాబు గారిలాగో, పేరు నానిలాగో, రోజాలాగో, నోటిదోలు తీర్చుకోవట్లేదు, కారు కోతలు పూయట్లేదు, సో ఇటువంటి వాడు మన దగ్గర సరిపోడు అనేటువంటి ఆలోచనకి వాళ్ళు వచ్చినట్టుగా తెలిసింది. మరి గతంలో ఎందుకు ఇచ్చారు అంటే డబ్బు, 19 ఎలక్షన్స్లో గెలుస్తారో లేదో తెలియదు,
ఇతని దగ్గర డబ్బు ఉంది, విజ్ఞాన్ లాంటి విద్యా సంస్థ ఉంది, అక్కడ చదువుకున్నటువంటి వేల మంది విద్యార్థులు ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకుని సీట్ ఇచ్చారు. ఇప్పుడు అధికార మతం కండకావరం ఎక్కిపోయింది కాబట్టి ఇప్పుడు అతనితో మనకు అవసరం లేదనేటువంటి ఆలోచనకు వాళ్ళు వచ్చారు. వీళ్ళతో నేను జర్నీ చేయలేనటువంటి ఆలోచనకి ఇతను వచ్చాడనే చర్చ.